నందమూరి తారక రాముడు ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా ఇరవై ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కాబోతోంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటు పలు భాషల్లోనూ రిలీజ్కి సిద్ధం చేశారు సో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే టికెట్స్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరు అందుకున్నాయి కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తో హోరు తీచ్చేశారు తారక్ అలాగే చరణ్ అభిమానులు మెగానందపూరి ఫ్యామిలీలు రికార్డులు నమోదు చేసుకోవడానికి మేము సిద్ధమంటూ ఎదురు చూస్తున్నాయి అలాగే జక్కన్న సినిమా ఎలాంటి ట్రమండస్ రెస్పాన్స్ ని అందిస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే తారక్ కోసం ఇప్పుడు ప్రమోషనల్ ఈవెంట్స్ ని కూడా బాగా స్టార్ట్ చేశారట తారక్ అలాగే బాబాయ్ ట్రిపుల్ ఆర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నానంటూ లైవ్ లో చెప్పారట సో మొత్తానికే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తూ చాలా చాలా సెన్సేషన్ గా ఉండాలని తెలుస్తోంది కేవలం ట్రిపుల్ ఆర్ కోసం మన తెలుగు ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ కూడా చాలా బాగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా స్టార్ కుమార్తె సితారా ఘట్టమనేని కూడా శ్రిప్లా సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తాజాగా ఒక వీడియో షేర్ చేసింది సో ఈ వీడియోలో తారక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా చాలా ప్రేమగా చెప్పింది అలాగే ఎన్టీఆర్ అలాగే సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎంత క్లోజ్గా ఉంటారో తెలిసిందే స్వయంగా తమ్ముడు అని పిలుస్తూ ఎంతో అభిమానాన్ని చూపిస్తాడు సూపర్ స్టార్ అలాగే మహేష్ బాబుని అన్న అంటూ అంతే బాండింగ్తో రిలేట్ చేసుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ సో ఈ సందర్భంగానే తారక్ బాబాయ్ ట్రిపుల్ ఆర్ కోసం ఎదురు చూస్తున్నానంటూ ఎంతో క్యూట్గా సితారా చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది